గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై పోలీసులు ఇష్టారాజ్యంగా దాడి చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపకపోవడం వల్లే ఈ సమస్య పరిష్కారం కాలేదన్నారు. అదేవిధంగా బాసర IIIT విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి బాసర విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. నిర్వాసితుల్ని సంతృప్తిపరచకుండా అక్కడ ప్రాజెక్టు కట్టడం మంచిది కాదు. అది సుప్రీంకోర్టు మొదలుకొని అన్ని న్యాయస్థానం చెప్పింది, మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఆ జనం రాకపోతే మేము ఏం చేస్తామండి? జనం బట్టి మేము పోతున్నాం. వాళ్ళు పరిష్కారం చేయండి, వాళ్ళ గొంతెంప కోరికలు ఏం కోరలే వాళ్ళు. పరిష్కారం చేసుకుంటే మాకు ఇబ్బందిలే. సమస్యలు మీరు పరిష్కారం చేయకుండా దాన్ని జటిలం చేస్తే, జనం స్పందిస్తే ఆ జనంతో పాటు భారత కమ్యూనిస్ట్ ఖచ్చితంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. బాసర అది సరస్వతి నిలయం, అది అంత పవిత్రమైన స్థలంలో విద్యా సంస్థ ఏర్పాటు చేశారు. దానిలో మామూలు అది బీఏ డిగ్రీ అనేది కాదు, అది అది ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడే నిపుణులు, అంత ఇంజనీర్స్. వాళ్ళకి ఇప్పుడు 2 ఏళ్ళగా వైస్ ఛాన్సలర్ లేడు. ఒక వైస్ ఛాన్సలర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా పెడితే 2 ఏళ్ళగా ఆయన ఆ పక్కకే పోలే, ఏ పక్క ఉందో కూడా తెలియదు ఆయనకి. 200 మంది స్టాఫ్ అంటే ప్రొఫెసర్స్ టీచర్స్ ఖాళీ పోస్టులు ఉన్నాయి, సౌకర్యాలు ఏమి లేవు. అది సెంట్రల్ జైల్లో అయినా సౌకర్యాలు ఉన్నాయో కానీ జైలు కన్నా మరింత అన్యాయమైనటువంటి సౌకర్యాలు ఆ బాసర ఐఐటీలో ఉన్నాయి. ఆ బాసర విద్యార్థులకి న్యాయం చేయాలా, లేకుండా పోతే ఈ ఆ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తంపజేయడానికి కూడా తగిన ఏర్పాట్లు మేము చేసుకుంటాం.